భావన నాకు పింపుల్స్ వస్తున్నాయి సెరం చెప్పు, భావన నాకు యాక్నీ వస్తుంది సెరం చెప్పు, నాకు పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోతుంది సెరం చెప్పు అని క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి నాకు కమెంట్స్లో. ఆ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసుకునే ముందు సెరమ్స్ ఎలా చేస్తారు, వాటి వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ భావన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఈ వీడియోలో మీరు సెరమ్స్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నారు. చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఒకవేళ సెరమ్స్ యూజ్ చేయాలని అనుకుంటున్నారు లేదా యూజ్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో బిగినర్స్ కి సెరమ్స్ ఎలా చూస్ చేసుకోవాలి అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. సో సెరమ్స్ లో ఫస్ట్ ఏంటంటే బేసిక్ గా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏహెచ్ఏ అంటారు, బిహెచ్ఏ అంటారు, పిహెచ్ఏ అంటారు అనమాట. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేనైతే స్కిన్ ఎక్స్పర్ట్ ని కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కొన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసి నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా మంది ఏంటంటే సెరమ్స్ ని చాలా సిల్లీగా తీసుకుంటూ ఉంటారు. సెరమ్స్ మన ప్రాపర్గా యూజ్ చేస్తేనే మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, అదే మనం ఎలా పడితే అలా వాడామంటే అంతే డేంజరస్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకే నేను ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను. సెరమ్స్ గురించి మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు మీకు సెట్ అయ్యే మంచి సెరమ్ని అయితే చూస్ చేసుకోగలుగుతారు. నార్మల్గా మనకి ఏంటంటే యాసిడ్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా హార్ష్గా ఉంటాయి రియల్ లైఫ్లో, బట్ మనం ఫేస్ పైన యూజ్ చేస్తాం కాబట్టి ఈ యాసిడ్స్ అనేది కొంచెం వాటితో పోలిస్తే కొంచెం మరీ అంత హార్ష్గా ఉండవు. మన స్కిన్కి ఎలా సెట్ అవ్వాలో అలా ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం సెరమ్స్ ఎలా యూజ్ అవుతాయో నేర్చుకుందాము. సో సెరమ్స్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే మన స్కిన్ పైన ఏమన్నా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా రిమూవ్ చేస్తాయి, బ్లాక్ హెడ్స్ ఉన్నా రిమూవ్ చేస్తాయి, మన స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఉన్నా రిమూవ్ చేస్తాయి అన్నమాట. మన స్కిన్లోకి అది నీట్గా పెనిట్రేట్ అయ్యి ఆ సెరమ్స్ అనేది మన స్కిన్ లోపల నుంచి కూడా గ్లో తెప్పించడానికి ట్రై చేస్తాయి. సో మోస్ట్లీ మనం సెరమ్స్ అనేది దీనికోసం యూజ్ చేస్తాము. సో రెగ్యులర్గా మనం సెరమ్స్ని యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఎంత యూజెస్ ఉన్నాయో మనం కరెక్ట్ వేలో యూజ్ చేయకపోతే అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో కేర్ఫుల్గా యూజ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఏహెచ్ఏ, బిహెచ్ఏ, పిహెచ్ఏ గురించి అనుకున్నాం కదా స్టార్టింగ్లో. ఫస్ట్ ఇప్పుడు ఏహెచ్ఏ గురించి తెలుసుకుందాం. ఏహెచ్ఏ అంటే మనకి ఫుల్ ఫామ్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అనమాట. సో ఇవన్నీ వింటే మీకు కెమిస్ట్రీ గుర్తు రావచ్చు, అది ఇంకా చాలా డీప్గా ఉంటుంది. మనం బేసిక్ కెమిస్ట్రీ ఇప్పుడు తెలుసుకుందాం, మీకు అర్థమయ్యేలాగా బ్రేక్అవుట్ చేసే చెప్తాను. సో ఏహెచ్ఎస్ వచ్చి మనకి మోస్ట్లీ మిల్క్ నుంచి లేదా ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఏహెచ్ఏలో ద మోస్ట్ కామన్ యాసిడ్ వచ్చేసి గ్లైకాలిక్ యాసిడ్. మీరు కూడా వినే ఉంటారు, చాలా పాపులర్ అయింది. అండ్ ద మోస్ట్ పాపులర్ అయిన యాసిడ్ వచ్చి గ్లైకాలిక్ యాసిడ్లో ద ఆర్డినరీ నుంచి ఇక్కడ నేను పిక్చర్ యాడ్ చేస్తాను. ఈ సెరమ్ అనేది చాలా వైరల్ అయి ఉంటుంది, మీరు కూడా ఖచ్చితంగా దాని గురించి వినే ఉంటారు. సో గ్లైకాలిక్ యాసిడ్ అనేది మనకి ఏహెచ్ఏ కిందకు వస్తుంది అనమాట. సో ఈ ఏహెచ్ఎస్ వచ్చేసి మనకి మన స్కిన్ పైన ఎక్స్ఫోలియేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఏహెచ్ఎస్ మనం యూజ్ చేస్తున్నాము లేదా మీరు యూజ్ చేస్తున్నారంటే మీ స్కిన్ని నీట్గా ఎక్స్ఫోలియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారని తెలుసుకోండి. గ్లైకాలిక్ యాసిడ్ వచ్చేసి అండర్ ఆర్మ్స్లో కూడా చాలా మంది యూజ్ చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్ఫోలియేట్ అయ్యి ఒకవేళ మన డెడ్ స్కిన్ సెల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా అనీవెన్ స్కిన్ వెళ్ళడానికి అది యూజ్ అవుతుందని చెప్పి గ్లైకాలిక్ యాసిడ్ అండర్ ఆర్మ్స్లో యూజ్ చేయడం కూడా చాలా మంది మనం చూసే ఉంటాం. అండ్ గ్లైకాలిక్ యాసిడ్ వచ్చేసి మీరు యూజ్ చేస్తున్నారంటే ఎక్స్ఫోలియేషనే కాకుండా మీ స్కిన్ పైన వ్రింకిల్స్ ఉన్నా లేదా ఫైన్ లైన్స్ ఉన్నా తగ్గించడానికి ట్రై చేస్తుంది. సో మేజర్గా మనకి గ్లైకాలిక్ యాసిడ్ వల్ల ఈ 2 యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, ఆ తర్వాత వ్రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ ఉన్నా దాన్ని కూడా మెల్లిమెల్లిగా తగ్గించడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ పాపులర్ ఏహెచ్ఏ వచ్చేసి లాక్టిక్ యాసిడ్ అనమాట. సో లాక్టిక్ యాసిడ్ మనం డైలీ లైఫ్లో రోజు కన్జ్యూమ్ కూడా చేస్తూ ఉంటాము. అదేంటంటే కర్డ్ అండ్ మిల్క్ అనమాట. కర్డ్ నుంచి కానీ మిల్క్ నుంచి కూడా మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ముందు నుంచి అంటే నేను ముందు కొన్ని వీడియోస్లో చెప్పానమాట, లైక్ పచ్చి పాలు తీసుకొని నేను ఫేస్ మొత్తానికి రబ్ చేసుకుంటాను అని చెప్పి. లాక్టిక్ యాసిడ్ మనం ఫేస్ మొత్తానికి రబ్ చేసుకున్నామంటే మన స్కిన్ పైన ఏమన్నా డెడ్ స్కిన్ సెల్స్ కానీ అలా ఏమైనా ఉన్నా నీట్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట, చాలా జెంటల్గా రిమూవ్ చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది గ్లైకాలిక్ యాసిడ్ కంటే చాలా జెంటల్గా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ బిగినర్ అంటే డైరెక్ట్గా గ్లైకాలిక్ యాసిడ్ నుంచే స్టార్ట్ చేయకుండా ఫస్ట్ లాక్టిక్ యాసిడ్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి చాలా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట యాసిడ్స్ యూజ్ చేసిన తర్వాత. సో మీకు ఒకవేళ సెన్సిటివ్ అవుతుంది అంటే ఫస్ట్ గ్లైకాలిక్ యాసిడే కాకుండా లాక్టిక్ యాసిడ్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత మీ స్కిన్ కొంచెం అలవాటు పడిందంటే ఆ తర్వాత గ్లైకాలిక్ యాసిడ్ని ట్రై చేయండి. సో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీద ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అంటే గ్లైకాలిక్ యాసిడ్ కంటే లాక్టిక్ యాసిడ్ని ఫస్ట్ ట్రై చేయండి. లాక్టిక్ యాసిడ్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటి యూజెస్ అంటే మన స్కిన్ పైన డల్నెస్ కానీ టెక్స్చర్ కానీ ఫైన్ లైన్స్ కానీ ఉన్నాయంటే ఈ లాక్టిక్ యాసిడ్ వల్ల చాలా
చేంజెస్ అనేవి జరుగుతాయి. సి మనం ఒకవేళ సెరమ్స్ ని యూజ్ చేస్తున్నామంటే 1 or 2 డేస్ యూజ్ చేసి మాకు రిజల్ట్స్ కనిపించలేదంటే ఎలాంటి ప్రోడక్ట్ వల్ల మనకి యూజెస్ కనిపించవు. అట్లీస్ట్ మనకి ఒక సెరం నుంచి రిజల్ట్స్ కనిపించాలంటే నాకు తెలిసి మోస్ట్లీ ఒక 90 డేస్ వరకు అన్నా కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తే ప్రోడక్ట్ యూజెస్ తెలుస్తాయి అన్నమాట. సో 1 or 2 డేస్ ట్రై చేసి మాకు రిజల్ట్స్ కనిపించలేదంటే ఏ ప్రోడక్ట్ నుంచి అలా జరగదు. సో ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ ని యూజ్ చేస్తున్నానంటే రెగ్యులర్ గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు ప్రోడక్ట్ నుంచి వచ్చే రిజల్ట్స్ ని గమనిస్తారు. నెక్స్ట్ మనము బిహెచ్ఏ గురించి మాట్లాడుకుందాం. సో బిహెచ్ఏ యాసిడ్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఏహెచ్ఏ యాసిడ్స్ కంటే. సో బిహెచ్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అనమాట. ఇది మన స్కిన్ లోకి నీట్ గా పెనిట్రేట్ అవుతాయి అనమాట. ఏహెచ్ఏ యాసిడ్స్ అలా పెనిట్రేట్ అవ్వవు. లైక్ ఇప్పుడు ఏహెచ్ఏ యాసిడ్స్ ఏంటంటే మనం స్కిన్ పైన అప్లై చేసుకున్నామంటే జస్ట్ మనం స్కిన్ పైన స్కిన్ ఈ అప్పర్ లేయర్ ఉంటుంది కదా మాత్రమే ఎక్స్ఫోలియేట్ చేసి క్లీన్ చేస్తుంది. ఏహెచ్ఏ యాసిడ్స్ ఏంటంటే మన స్కిన్ పోర్స్ లోపలికి పెనిట్రేట్ అయ్యి స్కిన్ లోపల పోర్స్ ని కూడా క్లీన్ చేసి మన స్కిన్ లోపల నుంచి గ్లో ఇస్తుంది అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎంత వీలైతే అంత అర్థమయ్యేలాగే చెప్పాలని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థమైంటే వీడియోని పాజ్ చేసి నా కింద కమెంట్స్ లో చెప్పండి అర్థమవుతుందో లేదో. సో బిహెచ్ఏ వచ్చేసి మనకి లోపల నుంచి క్లీన్ చేసి మన స్కిన్ ని గ్లో చేయడానికి అవి హెల్ప్ అవుతాయి అనమాట. బిహెచ్ఏలో ఒకటే యాసిడ్ ఉందనమాట చాలా పాపులర్ అయ్యేది, అదేంటంటే సాలసిలిక్ యాసిడ్. చాలా వరకు వినే ఉంటారు ఈ పేరుని. మోస్ట్లీ ఇదేంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి పోర్స్ క్లాగ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే స్వెట్ వల్ల కానీ లేదా ఆయిల్ వల్ల కానీ వాళ్ళ పోర్స్ అనేది క్లాగ్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. క్లాగ్ అయిన పోర్స్ ని క్లీన్ చేయాలంటే ఇలాంటి బిహెచ్ఏ యాసిడ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో అందుకే సాలసిలిక్ యాసిడ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. బట్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. ఒకవేళ మీ సెన్సిటివ్ స్కిన్ అంటే ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి ఏ యాసిడ్ యూస్ చేసినా. నాకు నచ్చే యాసిడ్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చింటాను ప్రతి ఒక్కటి. మీరు కావాలంటే చెక్ చేసి ట్రై చేయండి, లేదా నేను స్క్రీన్ పైన ఇక్కడ ఎక్కడైనా యాడ్ చేసి ఉంటాను ప్రోడక్ట్ ఇమేజెస్ ని. సో మీరు వాటిని కూడా చూసి తీసుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి, అలానే పోర్స్ క్లీన్ అవుతాయి, అలానే మనకి ఆయిలీనెస్ కూడా రిడ్యూస్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఇలా సాలసిలిక్ యాసిడ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి కానీ సూట్ అవుతుంది. ఫ్యూచర్లో యాసిడ్స్ ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే 1 or 2% ఉన్న బిహెచ్ఏస్ మాత్రమే ట్రై చేయండి. 2% కూడా ఎక్కువే. 1% ఉన్న బిహెచ్ఏస్ నుంచి ట్రై చేసి ఆ తర్వాత మెల్లిగా మీరు కాన్సన్ట్రేషన్ని పెంచుకుంటూ పోవచ్చు. ఈ బిహెచ్ఏ గురించి ఈ మాత్రం ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ఏ గురించి మాట్లాడుకుందాం. పిహెచ్ఏ వచ్చేసి ఏహెచ్ఏ కంటే బిహెచ్ఏ కంటే చాలా జెంటల్గా ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎలాంటి యాసిడ్స్ యూజ్ చేయలేదు అంటే పిహెచ్ఏ యాసిడ్స్ని ఒకసారి ట్రై చేయండి. ఇది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. చాలా జెంటల్గా ఉంటాయి స్కిన్ పైన, బట్ మన స్కిన్ పైన ఏమైనా ఎక్స్ఫోలియేషన్ కూడా బాగా యూజ్ అవుతాయి. ఒకటేసారి మీరు ఫస్ట్ బిహెచ్ఏస్ ట్రై చేశారంటే మీ స్కిన్ పైన రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. జెంటల్గా మన స్కిన్ పైన మెల్లమెల్లగా మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటూ అలా చేసుకోవచ్చు అనమాట. మీ స్కిన్ పైన డిహైడ్రేషన్ ఉన్నా లేదా ఫైన్ లైన్స్ ఉన్నా లేదా మైల్డ్ టెక్స్చర్ ఇష్యూస్ ఉన్నా మీరు ఈ పిహెచ్ఏస్ ని ట్రై చేయొచ్చు అనమాట. స్కిన్ పైన మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట జెంటల్ గా, అలానే మన స్కిన్ కి హైడ్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ మాత్రం ఐడియా ఉంటే మీరు యాసిడ్స్ ని ట్రై చేయొచ్చు. మీ స్కిన్ టైప్ ని బట్టి డిఫరెంట్ యాసిడ్స్ ఉంటాయన్నమాట, అండ్ కాన్సన్ట్రేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎప్పుడు కానీ మనం తక్కువ కాన్సన్ట్రేషన్స్ నుంచి పెంచుకుంటూ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ కి వెళ్ళాలన్నమాట. ఇంకా కొన్ని పాపులర్ యాసిడ్స్ కూడా ఉన్నాయి, హైలరానిక్ యాసిడ్ అని చెప్పి. నేను హైలరానిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను. హైలరానిక్ యాసిడ్ దేనికి యూజ్ అవుతుందండి అంటే మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. డ్రై స్కిన్ కి మంచి హైడ్రేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఎక్స్టర్నల్ గా ఇస్తే అది తీసుకుంటుంది మన స్కిన్ అనేది. సో అలాంటప్పుడు మనకి కావాల్సింది హైలరానిక్ యాసిడ్ అనమాట. హైలరానిక్ యాసిడ్ మాత్రం డ్రై స్కిన్ వాళ్ళకి ఒక వరం అని చెప్పాను. నేను హైలరానిక్ యాసిడ్ యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్ గా కనిపించింది అనమాట. ఈ యాసిడ్ వచ్చేసి మన స్కిన్ పైన ఎలాంటి ఎక్స్ఫోలియేషన్ అనేది చేయదు, బట్ మన స్కిన్ కి మంచిగా హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ పాపులర్ యాసిడ్ వచ్చేసి వైటమిన్ సి. వైటమిన్ సి అనేది మోస్ట్లీ మీరు అందరూ వినే ఉంటారు. వైటమిన్ సి వల్ల యూజెస్ ఏంటంటే మీకు ఒకవేళ అనీవెన్ స్కిన్ ఉంటే ఆ స్కిన్ ని ఈవెన్ అవుట్ చేయడానికి, పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. వైటమిన్ సి పైన నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను, కార్డ్స్ లో ఇచ్చింటాను, చెక్ చేయండి. అందులో నేను డర్మాకో వైటమిన్ సి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డర్మాకో వైటమిన్ సి అనేది చాలా బాగుంటుంది. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటాయి.
వైటమిన్ సి అనేది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట. రెగ్యులర్ గా యూజ్ చేస్తే మీ స్కిన్ మెల్లమెల్లగా బ్రైటన్ అయ్యి మంచి గ్లో అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యాసిడ్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము, అంటే బిగినర్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పి. ఫస్ట్ ఏదైనా యాసిడ్ ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే పెద్ద బాటిల్ పైన ఇన్వెస్ట్ చేయకుండా అందులో తక్కువ సైజ్ ఎంఎల్ ఉంటాయన్నమాట ప్రోడక్ట్స్ ని తీసుకొని వాటిని ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేయండి. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత, ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి అంటే నేను కాసులో చింటాను ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ఏ సెరంనైనా యూజ్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్యాచ్ టెస్ట్ అనేది సెరం వాడే ముందు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ఏదైనా యూజ్ చేయండి. సో ఏహెచ్ఎస్లో వచ్చి కాన్సన్ట్రేషన్ 5-12% లోపు ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ బిగినర్ అయితే 5% నుంచి ట్రై చేయండి. ఆ తర్వాత బీహెచ్ఏ వచ్చేసి 1-6% ఆర్ 9% ఉంటుంది. సో బీహెచ్ఏ చెప్పాను కదా చాలా పవర్ఫుల్ అని చెప్పి, 1% నుంచే ట్రై చేయండి. 1% మీకు సెట్ అయ్యింది, అలవాటు పడింది మీ స్కిన్ అంటే, ఆ తర్వాతే హైయర్ కాన్సన్ట్రేషన్ మెల్లమెల్లిగా పెంచుకుంటూ పోండి. ఏదైనా యాసిడ్ ఫస్ట్ యూస్ చేస్తున్నారంటే బెటర్ నైట్ టైమ్స్లో యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే మనం నైట్ ఏదైనా స్కిన్ కేర్ అప్లై చేసుకున్నామంటే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాము, అప్పుడు మన స్కిన్ అనేది హీల్ అవుతుంది అనమాట నైట్ టైంలోనే. సో మనం స్కిన్ పైన అప్లై చేసుకున్న ప్రోడక్ట్స్ నైట్ టైంలో బాగా వర్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో సెరమ్స్ యూస్ చేసేటప్పుడు నైట్ టైం యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెరమ్స్ విషయంలో ఎక్కువ ఎక్కువ ప్రోడక్ట్ని యూజ్ చేయడం కానీ ఎక్కువ ఎక్కువ కాన్సన్ట్రేషన్ యూజ్ చేయకండి. నేను ఇందాక చెప్పినట్టు సెరమ్స్లో ఎంత తక్కువ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఎంత తక్కువ కాన్సన్ట్రేషన్ యూజ్ చేస్తే అంత తక్కువ మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ బీహెచ్ఎస్ వచ్చేసి మీరు ఒకవేళ స్టార్ట్ చేశారు యూస్ చేస్తున్నారంటే వీక్కి 3 times యూస్ చేస్తే గొప్ప. అసలు బీహెచ్ఏ మీరు బిగినర్ అయితే వీక్కి 1 time యూస్ చేస్తే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువసార్లు మీరు యూజ్ చేశారంటే మీ స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. సెన్సిటివ్ అవ్వడం వల్ల మీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎక్కువసార్లు యూజ్ చేసేసామంటే మన స్కిన్ అనేది ఓవర్గా ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. సో ఓవర్గా ఎక్స్ఫోలియేట్ అవ్వడం వల్ల మన ఇరిటేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ ఏదైనా సెరం ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే ఆ ప్రోడక్ట్ని అక్కడితో ఆపేస్తేనే బెస్ట్. ఎందుకంటే మీ స్కిన్ ఆ ప్రోడక్ట్ని తీసుకోవట్లేదు అని ఇండికేషన్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి బీహెచ్ఎస్ యూస్ చేసేటప్పుడు మన స్కిన్ లోపల నుంచి ఎక్స్ఫోలియేట్ అవుతుంది కదా. సో ఇలా లోపల నుంచి ఎక్స్ఫోలియేట్ అయినప్పుడు మన స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది. సో ఇలా సెన్సిటివ్ అవ్వడం వల్ల మనం నెక్స్ట్ డే బయటకు వెళ్తాం కదా, ఆఫ్ కోర్స్ సన్కి ఎక్స్పోజ్ అవుతాము. సో సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన స్కిన్ అనేది ఇంకా ఎక్కువ సెన్సిటివ్ అయిపోతుంది. అందుకే మీరు ఒకవేళ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో సెరమ్స్ని యూస్ చేస్తున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటారు కదా, అప్పుడు సన్స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో మీరు యాక్టివ్ యూస్ చేస్తున్నారంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, లేదా నైట్ టైం యూస్ చేస్తున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సన్స్క్రీన్ అసలు స్కిప్ చేయకండి. మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా మీరు సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. బీహెచ్ఏ యూస్ చేసిన తర్వాత వెంటనే వైటమిన్ సి సెరమ్ని యూస్ చేయకండి. అది అలానే రెటినాయిడ్స్ ఉంటాయి, అవి కూడా యూస్ చేయకండి. ఈ రెండు మీరు బీహెచ్ఏతో యూస్ చేశారు అంటే ఇంకా మన స్కిన్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు బీహెచ్ఏ యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని యూజ్ చేయండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలానే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్రతి ఒక్క సెరం పైన నేను డీటెయిల్ వీడియో చేయాలని అనుకుంటున్నాను. లైక్ హైలరానిక్ యాసిడ్ వల్ల యూజెస్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, గ్లైకోలిక్ యాసిడ్ వల్ల యూజెస్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. అలా మీకు అలాంటి వీడియోస్ కూడా కావాలంటే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఆ వీడియోస్ చేయాలంటే ఈ వీడియోస్ నాకు ఖచ్చితంగా 1000 likes అలా వస్తే నేను ఖచ్చితంగా ఆ సిరీస్ని కూడా స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెడదామని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన డిపెండ్ అయి ఉంటుంది నేను ఆ వీడియోస్ చేయాలా వద్దని చెప్పి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో యాసిడ్స్ని యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, లేదా యూజ్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.